హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పులువర్తి వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి. మీ స్కిన్ తలతళ మెరిసి మచ్చ అనేది మీ ముఖం మీద లేకుండా, మొటిమ అనేది మీ ముఖం మీద లేకుండా అందమైన చర్మం మీకు కావాలి అంటే ఈ ప్యాక్ అనేది మీరు తప్పకుండా చూడాలి అండి. ఎక్కడా వీడియోని స్కిప్ చేయకుండా అలోవీరా వాడుతున్న వాళ్ళందరూ, ఇంట్లో ఉన్న న్యాచురల్ అలోవీరా వాడే ప్రతి ఒక్కరూ ఈ వీడియో తప్పకుండా చూడాలండి. చాలా ఇంపార్టెంట్ అండి. న్యాచురల్ అలోవీరా ఎలా అంటే అలా వాడకూడదు. ఇప్పుడు వీడియోలోకి రాబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి. మీ ముఖం మెరిసేలా కలబంద జెల్తో ఇంట్లోనే ఫేస్ ప్యాక్ మీరు ఎలా తయారు చేసుకోవాలి, న్యాచురల్ కలబందతో అనేది మీ ముఖం ఎంత బాగా మెరిసిపోతుందంటే ఈ కలబంద జెల్లో ఏమేమి వేసి ఇది మనం తయారు చేస్తాము అనేది కూడా మీరు చూడండి. ఇంట్లోనే ఇలా కలబంద ఉన్నవాళ్ళు న్యాచురల్ కలబంద తోటి నేను ఈరోజు మీకు ఈ ఫేస్ ప్యాక్ని చేసి చూపిస్తున్నానండి. ఇందులో ఏమేమి మిక్స్ చేస్తాను, ఇది యూస్ చేస్తే ఉపయోగాలు ఏమిటి అనేది కూడా నేను క్లియర్ కట్గా మీకు చెప్తానండి. ప్రతి ఒక్కరూ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా, న్యాచురల్ కలబంద అండి. ఇంట్లోనే ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. మీకు ఇంట్లో కనుక ఉంటే ఓకే అండి ఇలా కలబంద. ఇందులో నుంచి ఎల్లో కలర్లో మనకి ఆ సీరం అనేది కారుతూ ఉంటుంది కదండి. ఈ న్యాచురల్ అలోవీరా మొక్క కట్ చేసినప్పుడు ఆ ఎల్లో కలర్ సీరం ఉంటుంది కదండి. అలోవీరా మొక్కని మనము ఆ మొక్క నుంచి తుంపగానే ఎల్లో కలర్ అనేది వస్తుంది. అది మనం వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలండి. ఆ ఎల్లో కలర్ మొత్తం పోయే వరకు మనం అలోవీరా మొక్క నుంచి లోపల గుజ్జుని మనం ఇలా తీసుకోవాలండి. నేను ఎలా అయితే తీసి చూపిస్తున్నానో మీరు అలాగే చేసుకొని, మీ ఇంట్లో అలోవీరా కనుక న్యాచురల్ది ఉంటే అది యూస్ చేసుకొని మీ చర్మాన్ని అందంగా తయారు చేసుకోండి. ఇప్పుడు ఆ గుజ్జుని ఇలా తీసుకోవాలండి. మనం అటు ఇటు కట్ చేసేసుకొని మధ్యలో ఉన్న అలోవీరాని, ప్యూర్ అలోవీరాని, న్యాచురల్ది, తాజాది, అప్పటికప్పుడే మొక్క నుంచి తీసుకొచ్చాం కాబట్టి మనము ఇది మీ ముఖాన్ని మెరిసేలాగా ఈ జెల్తో మనం ఇప్పుడు ఇంట్లోనే ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చూడండి, అలా వాటర్తో క్లీన్ చేసేసుకోవాలండి. ముక్క ఆ ఎల్లో కలరు జిగురు అనేది లేకుండా మొత్తం కడిగేసుకోవాలి. చూడండి, మంచి కలర్తో, వైట్ కలర్తో వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఫేస్ ప్యాక్లో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే వాడుకోవాలండి న్యాచురల్ అలోవీరాని. మీకు ఇలా న్యాచురల్ అలోవీరా మీకు కావాలి, మీ ఇంట్లో లేదు అనుకుంటే మన దగ్గర ఇవి అలోవీరా మొక్కల్ని కొరియర్ ద్వారా పంపించటం జరుగుతుందండి. మీకు ఈ అలోవీరా మొక్క ఎంత కాస్ట్ ఉంది, ఎంతంత మీరు తీసుకోవాలి అనే వివరాలు మొత్తం కోసం స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో మీరు హాయ్ అని పెడితే మీకు లిస్ట్లో ఉంటుందండి. ఈ మొక్క ఎంత మోతాదులో మీకు పంపించబడుతుంది, ఎంత ప్రైస్ ఉంటుంది అనేది కూడా మీకు తెలుస్తుంది. చూసారు కదా, ప్యూర్ అలోవీరాని తీసుకొని నేను ఒక బౌల్లో చిదుముతున్నానండి చేతితోటే. మనకి స్పూన్ తోటి అలా అయితే జారిపోతుంది కదా, చేతితోటే నేను మెత్తగా ఆ సీరం అంతా కూడా బాగా నలిపితే సీరం వచ్చేస్తుంది అన్నమాట అలోవీరాలో నుంచి. చక్కగా జిగురు జిగురుగా ఉంది కదండి. ఇలా మీ దగ్గర న్యాచురల్ అలోవీరా ఇంట్లో లేని వాళ్ళు, మనం ప్యూర్ అలోవీరాని తయారు చేపిస్తున్నాం కదా మన ఇంట్లో, ఆ అలోవీరాని ఆర్డర్ చేసుకుంటే మీకు ఆ అలోవీరాని పంపించడం జరుగుతుందండి. ఆ అలోవీరా ఎలా ఉంటుంది అనేది వీడియో ఆఖరిలో నేను చూపిస్తానండి. మా దగ్గర ఉన్న అలోవీరా జెల్ అనేది ఇంట్లో కనుక మీకుంటే ఈ జెల్ని వాడుకోండి, న్యాచురల్ జెల్ని. లేని వాళ్ళు న్యాచురల్ అలోవీరా మొక్కలు మీకు కావాలి అంటే మా దగ్గర ఉన్నాయండి, అవైలబుల్గా మీకు కొరియర్ ద్వారా పంపించబడతాయి. చాలామంది తమ ముఖాన్ని తెల్లగా తడతల మెరిసేలాగా ఖరీదైన సబ్బులు, ఫేస్ వాష్లు, క్రీములు ఉపయోగిస్తూ ఉంటారండి. అవన్నీ వేస్ట్ అండి. మీ ముఖంలో మచ్చ లేకుండా, మొటిమ లేకుండా తెల్లగా మెరిసిపోయే ముఖం మీకు కావాలి అంటే ఈ ప్యాక్ నేను చూపించిన విధంగా మీరు వాడుకోండి. ఇది కాఫీ పొడి అండి, ఒక్క స్పూన్ వేస్తున్నాను. అలోవీరా ముక్క సైజ్ చూశారు కదా, అందులో ఈ కాఫీ పొడిని వేసుకోవాలి. ప్యూర్ కాఫీ పొడి అండి, వైనాడు నుంచి మేము తెప్పిస్తాము. మేము స్వయంగా ఆ గింజల నుండి ఫ్యాక్టరీలోనే తయారు చేపించి ఆ పొడిని తీసుకొచ్చి మేము ఈ ప్యాక్స్లో కానివ్వండి వాటిలో యూజ్ చేస్తూ ఉంటాము. మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా అందిస్తూ ఉన్నామండి. ఒక చిన్న స్పూన్ కాఫీ పొడి ఎంతైతే వేసామో అందులో సగం అండి, ఆ స్పూన్లో సగము పెరుగు వేసుకున్నాము, కొంచెం పొల్లటి పెరుగు అనమాట. ఇది రోజ్ హైడ్రోసోల్ అంటామండి, రోజ్ వాటర్ అయినా మీరు వేసుకోవచ్చు.
రోజ్ వాటరు, రోజ్ హైడ్రోసోలు ఏది మీ దగ్గర అవైలబుల్గా లేకపోయినా స్కిప్ చేసేసేయండి. మీరు అలోవీరా, పెరుగు, కాఫీ పొడితో చేసుకోవచ్చు. మీ ముఖం మీద అసలు మొటిమలు అనేవి రానే రావండి. ఒక్క మచ్చ కూడా, ఉన్న మచ్చలన్నీ కూడా పోతాయి. మీకు ఇక మచ్చలు అనేవి కూడా రావు, మొటిమలు అనేవి కూడా రావండి. మీరు ఇలా చేసుకొని ఇంకొంచెం మీరు పెరుగు కావాలంటే పెరుగు వేసుకోవచ్చు, రోజు వాటర్ కానీ వేసుకొని. మీకు ఇంకా కొంచెం జారుగా కావాలంటే మీరు కలుపుకొని చక్కగా ఒక బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఒక 1 మంత్ నిల్వ ఉంటుందండి. మీకు ఇది ఎక్కడికి పోదండి. ఇందులో మనం వాటర్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి పాడవటానికి ఛాన్స్ లేదన్నమాట. కొంచెం గట్టిగా ఉంది కదండి, అలానే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకొంచెం మీకు సీరం లాగా కావాలి అని అనుకుంటే కొద్దిగా రోజ్ హైడ్రోసోల్ వేసుకోండి. చక్కగా అన్నీ ఫ్రెష్గా మంచి ఐటమ్స్ మీ దగ్గర ఇంట్లో ఉన్నవైనా సరే, డేట్ అయిపోయినవి, ఎప్పుడో తెచ్చిపెట్టినవి, అవి స్కిన్కి వాడకూడదండి. ఫేస్కి తాజాగా మనం ఫ్రెష్గా తెచ్చుకొని మాత్రమే మీ చర్మానికి వాడుకునేవి అంత తాజాగా అప్పటికప్పుడే తీసుకొచ్చుకొని వాడుకోవాలండి. ఎందుకంటే స్కిన్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి మనం ఎలాంటివంటే అలాంటివి యూస్ చేయకూడదండి. నేను చూపించే ప్రతి ప్యాక్ కూడా ఎంత సింపుల్గా ఉందో చూడండి, ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. నేను చూపించే ప్రతి ప్యాక్ కూడా మీరు చేతి మీద ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకొని ఆ తర్వాతే ముఖానికి అప్లై చేసుకోండి. ఇది చక్కగా చిన్నపిల్లలు, 5 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి మగవాళ్ళు, ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు యూస్ చేసుకోవచ్చు అండి. అరగంట సేపు మీ ముఖానికి ఉంచుకుంటే చక్కగా ఆరిపోతుందండి. నేను వీడియో ఆఖరిలో ఫేస్ మీద కూడా అప్లై చేసుకొని ఆరిపోయిన ఫేస్ ఎలా ఉంటుంది అనేది ఆరిపోయిన దాకా చూపిస్తానండి. మీరు చేతితో ఇలా ఇలా అనుకుంటే కూడా ఫేస్ మీద ఆరిపోయిన తర్వాత చక్కగా రాలిపోతుందండి. చూసారు కదండి, మచ్చలేని మెరిసే చర్మం కావాలని అనుకుంటే అలోవీరాతో చేసిన ప్యాక్ వాడుకున్నారంటే మీ అందం రెట్టింపు అవుతుందండి. ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత మీరు చన్నీళ్ళు కానీ గోరువెచ్చటి నీళ్ళతో కానీ ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చండి. ఇది మీ ముఖాన్ని, చర్మాన్ని తేమగా ఉంచుతుందండి. ఈ ప్యాక్ అనేది పొడిబారకుండా, మీ స్కిన్ డ్రై అవ్వకుండా ఈ ప్యాక్ అనేది అంత బాగా మీ చర్మాన్ని కాపాడుతుందండి. మొటిమలు, తామర లాంటివి, అలాంటివి మీ స్కిన్ మీద ఏమన్నా ఉన్నా కూడా చాలామంది తామర గురించి, మా స్కిన్ మీద తామర వచ్చిందండి అది ఎలా పోతుంది అని అంటారండి. ఈ ప్యాక్ వాడుకుంటే మీకు తామర అనేది కూడా తగ్గిపోతుందండి. అలాగే సన్బర్న్ మొదలైన చర్మ సమస్యలు కూడా నయమైపోతాయండి దీనివల్ల. ఇందులో మనం పెరుగు వేసాం కాబట్టి ఆరోగ్యకరమైన సమస్య లేని చర్మాన్ని మనకు అందిస్తుందండి ఈ పెరుగు అనేది. మనం వేయటం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుందన్నమాట. పెరుగులో కాల్షియం, ప్రోటీన్లు, ఇంకా అనేక ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి కదండి. అందుకని పెరుగులో విటమిన్లు సిడిఏ, ఇతర పోషకాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవి మన చర్మాన్ని చాలా మేలు చేస్తాయండి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ కూడా మన చర్మంలో ఉండే డెడ్ స్కిన్ సెల్స్ని తొలగించడంలో సహాయపడుతుందన్నమాట. ముడతలు రాకుండా కూడా చేస్తుంది. లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా మార్చే, మొటిమలను తొలగించే లక్షణాలను కూడా కలిగి ఉంటుందండి. ఇది ముఖంపై మెరుపుని, తొళ తొళ మెరిసే మెరుపుని తెస్తుందండి. చూసారా, నేను ఫేస్కి 1 అరగంట అయిందండి వేసుకొని, చక్కగా ఆరిపోయింది. బాగా ఆరిపోయిందాకా ఇలా ఉంచుకోవాలండి. మీరు కాఫీ పొడితో చర్మాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అండి. కాఫీ పొడిలోని పోషకాలు, ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి అన్నమాట. ఈ కాఫీ పొడి వల్ల కూడా మొటిమలు తొలగించుకోవచ్చు, రక్త ప్రసరణ కూడా మెరుగుపరచుకోవచ్చు. కాఫీ పొడిలో అంత ఉపయోగకరమైన ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట. కాఫీ పొడిని ముఖంపై అప్లై చేయటం వలన ముఖం బిగ్గుతుగా తయారవుతుందండి. మీ స్కిన్ టైట్గా వస్తుందన్నమాట. మీ స్కిన్ మీద ఉన్న ముడతలు అన్నీ కూడా పోతాయి. ఈ ప్యాక్ని మీ కళ్ళ కింద క్యారీ బ్యాగులు ఉంటాయి కదండి, వాపులు అవి ఉన్నా కూడా కళ్ళ కింద అప్లై చేసుకొని తెల్లవారిన దాకా ఉంచుకొని కూడా చక్కగా మీరు కడిగేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ ప్యాక్ ఉపయోగాలన్నీ కూడా, పెరుగు వల్ల ఉపయోగాలు, కాఫీ పొడి వల్ల, న్యాచురల్ అలోవీరా జెల్ వల్ల ఉపయోగాలు చూసారు కదా. న్యాచురల్ అలోవీరా లేని వాళ్ళు మన దగ్గర ఉన్న అలోవీరా జెల్ ప్యూర్ మనమే స్వయంగా తయారు చేపిస్తామండి. ఈ అలోవీరా మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది. మీకు కావాలంటే పైన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయిని పెడితే మీకు లిస్ట్ పెడతాము, అలోవీరా జెల్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, ఈ కాఫీ ప్యాక్ని, ప్యూర్ అలోవీరా ప్యాక్ని, మా దగ్గర ఉన్న అలోవీరా జెల్ ఎలా ఉంటుందో చూసారు కదా. మా దగ్గర ఉన్న వైనాడు నుంచి మేము ఫ్యాక్టరీ నుంచి స్వయంగా మేమే తయారు చేపించి మీ చర్మ సంరక్షణ కోసం కాఫీ పొడి, మేము ఇంత మంచి కాఫీ పొడిని తెప్పిస్తామండి. మీకు ఈ పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు దొరకని ఐటమే లేదండి. మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా మా దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది.
కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి. ఈ ప్యాక్ని మీరు వేసుకున్న తర్వాత ఎలా ఉందనేది నాకు కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం అండి. అలానే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. హాయ్ ఫ్రెండ్స్, కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి. ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది. 1 వీక్లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. 2 వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది. లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది. మీ హెయిర్ అనేది నల్లగా నిగనిగలాడుతూ స్మూత్గా షైనింగ్తో ఉంటుందండి. పొడవు పెరుగుతుంది. 2 వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు. ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది. ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్. ఈ ఆయిల్ మీకు ఎక్కడా దొరకదు, కాక దొరకదు. మీకు మా దగ్గర అవైలబుల్గా ఉందండి. ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి, మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు. ఇవి కొలాబరేషన్ వీడియోస్ అయితే కాదండి, ఇవి నా ఓన్ ప్రోడక్ట్స్ అండి. నా సబ్స్క్రైబర్స్ కోసం నేను అందిస్తున్నాను.